హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అసెష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, ఎవరి దగ్గర అయితే గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయో ఇండియాలో. సో నేను నార్మల్గా ట్రావెల్ వీడియోస్ చేస్తాను. సో ఆ వీడియోస్కి నేను యూజ్ చేసే ఫోన్ వచ్చేసి రీసెంట్గా తీసుకునేది గూగుల్ పిక్సెల్ 8 ప్రో. అంతకుముందు వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6a మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేశాను. సూపర్ క్లారిటీ ఉంటుంది గూగుల్ పిక్సెల్ ఫోన్స్ వచ్చేసి. సో రీసెంట్గా ఒక 20 డేస్ బ్యాక్ వచ్చేసి నేను బైక్ మీద వచ్చేటప్పుడు బైక్ స్కిడ్ అయి కింద పడ్డాము. మేము బాగానే ఉన్నాం కానీ ఫోన్ స్క్రీన్ అయితే మొత్తం టోటల్గా డ్యామేజ్ అయిపోయింది, దాని బాడీ కూడా డ్యామేజ్ అయిపోయింది టోటల్గా. సో నేను వరి అయిపోయాను, ఇప్పుడు ఏ విధంగా వీడియోలు తీయాలి, మరి ఫోన్ ఇంత డ్యామేజ్ అయిపోయింది, 1,15,000 ఫోన్ అది. సో దీన్ని ఎక్కడ రిపేర్ చేయాలని చెప్పి చాలా వరి అయ్యాను. ఎందుకంటే గూగుల్ పిక్సెల్ అఫీషియల్ సర్వీస్ సెంటర్స్ వచ్చేసి ఇండియాలో లేవు. ఏంటి, లైక్ యాపిల్ లాగా సర్వీస్ సెంటర్స్ వచ్చేసి ఇండియాలో లేవు. సో దాని గురించి తెలుసుకుందామని చెప్పి నేను మొబైల్కి అయితే, ఇది పగిలిన మొబైల్కి అయితే నేను మౌస్ అటాచ్ చేసి దాంట్లో హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి వచ్చేసి మనము రిక్వెస్ట్ పెట్టాలి కాల్ మీ బ్యాక్ అని చెప్పి. వాళ్ళైతే మనకు కాల్ చేస్తారు, నేను వాళ్ళు కాల్ చేసినప్పుడు మాట్లాడాను, సో అండ్ సో నా ఫోన్ ఇలా పగిలింది, ఇప్పుడు నేను ఎక్కడ రిపేర్ చేయించుకోవాలి, ఇండియాలో వచ్చేసి గూగుల్ అఫీషియల్ సర్వీస్ సెంటర్స్ అయితే లేవు, మరి ఇప్పుడు ఎక్కడ రిపేర్ చేసుకోవాలని చెప్పి అడిగితే వాళ్ళు వచ్చేసి, నేను మీకు మెయిల్ చేస్తాను, మీ తెలంగాణ అన్నారు కదా, నేను మీకు మెయిల్ చేస్తాను. ఆ మెయిల్లో వచ్చేసి 3 సర్వీస్ సెంటర్స్ అయితే వచ్చినాయి, మనకి థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ అవి, గూగుల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్స్, 3 థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. అవి చూడండి, మీకు నియర్ బైలో ఏది ఉందో అక్కడికైతే వెళ్ళండి, మీ ఫోన్ పట్టుకొని మీ ఫోన్ అయితే చక్కగా రిపేర్ చేస్తారు. అక్కడ రిపేర్ అయ్యారు, అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారు, అది మీకు ఫర్దర్గా చెప్తాను నేను. సో ఆ మెయిల్ అయితే నాకు చేశారు, మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ స్క్రీన్ షాట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో ఆ మెయిల్లో వచ్చేసి మనకు 3 రకాల గూగుల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిద్దిపేట దగ్గర, అది లైక్ షాప్ లాగుంది. ఇంకోటి వచ్చేసి నల్గొండ, అది కూడా లైక్ షాప్ లాగుంది. ఇంకోటి వచ్చేసి బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందడికి పోతే బ్లాక్ డాగ్ వైన్స్ ఉంటుంది. ఆ బ్లాక్ డాగ్ వైన్స్ పక్కపొంటి గల్లీలనే మనకు వచ్చేసి జీవ్స్ F1 సొల్యూషన్స్ అని ఉంటుంది. అక్కడ ఓన్లీ నాట్ ఓన్లీ గూగుల్ పిక్సెల్, ఐఫోన్ వాళ్ళ ఐఫోన్కి కూడా సర్వీస్ చేస్తారు, ఇంకొకసారి కూడా కొన్నిటికి సర్వీస్ అయితే అక్కడ ఉంది, బాగానే ఉంది. సో నేను వచ్చేసి ఎందుకైనా మంచిదని చెప్పి హైదరాబాద్కి వెళ్దాము ఫోన్ పట్టుకోను అని చెప్పి ఆ బేగంపేట ఇది ప్రకాష్ నగర్ దగ్గరున్న జీప్స్ F1 సొల్యూషన్కి అయితే నేను వెళ్ళాను. సో వెళ్ళి వాళ్ళకైతే మొబైల్ చూపించాను, మొబైల్ చూపించిన తర్వాత మొబైల్ వచ్చేసి అక్కడ వాళ్ళు రిపేర్ అయ్యారు. అసలు వాళ్ళు మన మొబైల్ టచ్ే చేయరు అక్కడ, జస్ట్ మొబైల్ వాళ్ళకు ఏమేమి కనిపిస్తుంది స్క్రీన్ మీద, అంటే అపియరెన్స్, చేతిలో పట్టుకుంటే వాళ్ళకి ఏమేమి పగిలినట్టు కనిపిస్తుంది అని చెప్పి టోటల్గా వాళ్ళు మెన్షన్ చేసేసుకొని మన దగ్గర నుంచి అయితే 850 రూపీస్ అయితే తీసేసుకుంటారు. ఏది జస్ట్ అవి నాన్ రిఫండబుల్ ఛార్జెస్, అవి జస్ట్ కొరియర్ ఛార్జెస్ టైప్, వెళ్ళడానికి ఫోన్ రావడానికి. ఈ ఫోన్ అనేది ఇండియాలో జస్ట్ నోయిడాలో మాత్రమే రిపేర్ అవుతుంది. ఇండియాలో గూగుల్ పిక్సెల్ ఫోన్ ఎక్కడ ఉన్నా మీకు దగ్గరలో ఉన్న గూగుల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు వచ్చేసి మీ ఫోన్ని నోయిడాకి అయితే పార్సిల్ చేస్తారు. నోయిడాకి వెళ్ళిన తర్వాత వితిన్ 1 వీక్లో మీకు వచ్చేసి మెయిల్ వస్తుంది. వాళ్ళు అక్కడ ఉన్న ప్రొఫెషనల్స్ అందరూ మీ ఫోన్ని చెక్ చేసి, మొత్తం క్వాలిటీ చెక్ చేసి, టోటల్గా మీ ఫోన్లో ఏమేమి డ్యామేజ్ అయింది, దానికి ఎంత రిపేర్ అవుతుంది అని చెప్పి మీకు టోటల్గా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో వచ్చేసి యూపీఐ ఐడి వస్తుంది. మీరు ఒకవేళ సాటిస్ఫైడ్ రేట్ ఉన్నట్టయితే, మీరు ఆ యూపీఐ ఐడి ద్వారా మీరు పేమెంట్ చేసినట్లయితే వాళ్ళు వచ్చేసి మనకు జస్ట్ 20 డేస్లో, అంటే ఫోన్ మీరు ఎక్కడైతే ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ ఇచ్చారో అప్పటి నుంచి జస్ట్ 20 డేస్లో, అంటే 1 వీక్ వచ్చేసి మెయిల్ వస్తుంది ఏమేమి రిపేర్స్ ఉన్నాయో. ఆ తర్వాత ఇంకో 2 వీక్స్లో వచ్చేసి మీ ఫోన్ అయితే మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది, సూపర్ క్వాలిటీతో అయితే వస్తుంది. నా ఫోన్ అయితే నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఫోను ఇప్పుడు పగిలింది, ఒకవేళ రిపేర్ అనేది సరిగ్గా కాకపోతే మనకు మనసుకు కూడా ఫీలింగ్ సరిగ్గా ఉండదు. సో ఏ విధంగా అని చెప్పి చాలా వరి అయ్యాను. వన్స్ నా ఫోన్ నా చేతికి వచ్చిన తర్వాత చిన్న డెంట్ కూడా లేదు ఫోన్ మీద, చిన్న స్క్రాచ్ కూడా లేదు, అంత సూపర్గా చేశారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు మీ దగ్గర ఏ ఫోన్స్ అయినా సరే, పెద్ద ఫోన్స్ ఏ ఉన్నా అది రిపేర్ అయితే, ఎంత పెద్ద రిపేర్ అయినా సరే మీరు వచ్చేసి దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. డోంట్ గో త్రూ థర్డ్ పార్టీస్, బయట ఎక్కడ నువ్వు చేయించుకుంటే తక్కువ అయిపోతుంది అట్లట్లా అని చెప్పి ఎప్పుడు అనుకోకండి ఎవరి మాటలు నమ్మి. ఫోన్ చాలా కాస్ట్లీ పెట్టుకుంటున్నారు ఈ మధ్య అందరూ. సో ఏంటంటే ఈ వీడియో చేయడానికి గల కారణం ఇదే, మీరు అఫీషియల్ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీకు చక్కగా చాలా బాగా సర్వీస్ అయితే ఇస్తారు, అండ్ అన్ని బ్రాండ్ ఐటమ్స్ అయితే వాడతారు.
నా గూగుల్ పిక్సెల్ది రిపేర్ అయిపోయిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు నేను తీస్తున్న వీడియో వచ్చేసింది ఎందుకంటే క్లారిటీ ఉంటుంది కాబట్టి దాంతో చేస్తున్నాను. సో టోటల్గా వచ్చేసి ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 8 ప్రో వచ్చేసి నేను అయితే టోటల్గా ట్రిప్స్కి పెట్టబోతున్నాను. సో నార్మల్గా ఇంకో ఫోన్ అయితే తీసుకున్నాను, రెడ్మీ 13C ఇది నాకు 14,500 రూపీస్ అయితే వాడింది. టోటల్గా ఈ ఫోన్ వచ్చేసి నేను ఫోన్స్కి మెసేజెస్కి అన్నిటికైతే ఈ ఫోన్ వాడతాను నార్మల్గా వచ్చేసి. ఇప్పుడు ఆ గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ వచ్చేసి మనం ఓన్లీ వీడియోస్కి అయితే వాడుకుందాము, అయితే ట్రావెల్ వీడియోస్కి క్లారిటీ బాగుంటుంది కాబట్టి. ఈ గూగుల్ పిక్సెల్ అనేది ఇండియాలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళ అఫిషియల్ సర్వీస్ సెంటర్స్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనకు గూగుల్ పిక్సెల్ సర్వీస్ సెంటర్ వచ్చేసి ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ వచ్చేసి వెంటనే చెయ్యరు, జస్ట్ స్క్రీన్ రీప్లేస్ చేద్దామన్నా సరే ఇంత ప్రాసెస్ ఉంటుంది దానికి. అదే లైక్ యాపిల్ ఆ విధంగా లేదు, యాపిల్ వచ్చేసి చాలా బాగుంది. మీరు వెళ్తే జస్ట్ 2 అవర్స్లో వచ్చేసి మీకు స్క్రీన్ రీప్లేస్మెంట్ చేసేస్తారు వెంటనే, జస్ట్ కొంచెం మేజర్ ప్రాబ్లం అయితే 2-3 డేస్లో చేసేస్తారు. కాకపోతే గూగుల్ పిక్సెల్ సర్వీస్ సెంటర్ ఆ విధంగా లేదు, ఇక్కడికి వెళ్ళి నోయిడాకు పంపేయాలి, నోయిడాలో రిపేర్ కావాలి, వాళ్ళు ఒకటి మనకు అమౌంట్ అయితే పంపిస్తారు, అమౌంట్ మనం పే చేస్తేనే రిపేర్ అవుతుంది. ఆ అమౌంట్ పే చేయడానికి కూడా మనకు వచ్చేసి 3 డేసే ఉంటుంది ఓన్లీ. ఆ 3 డేస్లోపు మీరు అమౌంట్ పే చేస్తేనే మీ మొబైల్ అనేది రిపేర్ అయిపోయి వస్తుంది. ఒకవేళ మీరు అమౌంట్ పే చేయకపోతే మీరు ఏ విధంగా ఉన్న మొబైల్ అదే విధంగా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో 850 రూపీస్ స్టార్టింగ్లో కట్టించుకున్నారు కదా, ఆ కట్టించుకున్న 850 రూపీస్ వచ్చేసి పార్సిల్ అటు ఇటు వెళ్ళడానికి అంతే. సో ఇంకోటి ఏంటంటే నేను జీవ్స్ F1 సొల్యూషన్లో చూశాను, నథింగ్ సర్వీస్ సెంటర్ కూడా బాగుంది. నేను వాళ్ళని అడిగాను, అంటే ఒక ఇతను నథింగ్ ఫోన్ పట్టుకొచ్చాడు, నథింగ్ ఫోన్ పట్టుకొస్తే అతని ఫోన్కి ఏమైందో నేను అడగలేదు, అక్కడ ఉన్న మేడంని అడిగాను. ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ కూడా మీరు ఎక్కడికైనా వేరే దగ్గరికి పంపిస్తారా లేకపోతే ఇక్కడే చేస్తారా అంటే, లేదంటే నథింగ్ టీమ్ వచ్చేసి ఇక్కడ ఉంది, నథింగ్కి వచ్చేసి చాలా తొందరగానే మనకు వచ్చేసి రిపేర్ అయితే అయిపోతుంది. జస్ట్ గూగుల్ పిక్సెల్ ఫోన్ మాత్రమే ఇండియాలో ఇంత ట్రిపికల్ ఉంది. సో వేరే ఫోన్స్ ఏవైనా నార్మల్గానే అయిపోతాయి అని చెప్పి చెప్పారు నాతో అయితే. సో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో ఇన్ కేస్ రిపేర్ అయితే మీరు బయట చేయించుకోకండి, మీ ఫోన్ని మొత్తం పాడు చేసేస్తారు. మీకు దగ్గరలో ఉన్న గూగుల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి, అక్కడ నుంచి నోయిడాకు పంపిస్తారు. మీరు జస్ట్ నా ఫోన్ వచ్చేసి వితిన్ 2 వీక్స్లో నా చేతికి వచ్చేసింది, మళ్ళీ ఈ ట్యూస్డే ఇచ్చాను, నెక్స్ట్ ట్యూస్డే వరకు నాకు మెయిల్ వచ్చింది, ఇంకో ట్యూస్డే వరకు వచ్చేసి మనకి అది వచ్చేసింది, మన ఫోన్ అయితే డెలివర్ వచ్చిందని చెప్పి ఫోన్ వచ్చింది. సో నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ అయితే తీసేసుకున్నాను. సో ఈ విషయం మీకు తెలియజేద్దాము, గూగుల్ పిక్సెల్ సర్వీస్ సెంటర్ ఏ విధంగా ఉంటుందో ఇండియాలో అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఇంతకీ ఫోన్కి ఎంత అయిందో చెప్పలేదు కదా, ఫోన్ రిపేరింగ్ కాస్ట్ వచ్చేసి 25,708 రూపాయలు అయితే అయింది. టోటల్గా మనకు వచ్చేసి స్క్రీన్ రీప్లేస్మెంట్ అయింది అండ్ టోటల్గా బాడీ ఈ విధంగా ఉంటుంది కదా, చుట్టు బాడీ అది కూడా రీప్లేస్మెంట్ అయింది. 25,708 రూపీస్ అయితే అయింది, కాకపోతే సూపర్ రిపేర్ అయింది, న్యూ బ్రాండ్ ఫోన్ లాగా అయితే ఉంది, అసలు రిపేర్ అయినట్టు కూడా ఎక్కడ లేదు. మనం మళ్ళీ ఫ్లిప్కార్ట్లో పెడితే సింపుల్గా అయితే మంచి రేట్కి అయితే ఎక్స్చేంజ్ అయితే వెళ్ళిపోతుంది, అంత మంచిగా రిపేర్ అయింది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీ ఫోన్ కనుక పగిలిపోతే మీరు వచ్చేసి గూగుల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ ఎక్కడైతుందో అక్కడికి వెళ్తే మీరు ఏదైనా ఆల్టర్నేట్గా ఒక ఫోన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు అయితే ఏ ఫోన్ అయితే ఇవ్వరు, ఆల్టర్నేట్ ఫోన్ పెట్టుకొని మీ మొబైల్ మొత్తం ఎరేజ్ చేసేయండి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఎరేజ్ చేసేయండి, నేనైతే మౌస్ తోటి టోటల్గా ఎరేజ్ చేసేసాను. మీరు ఎరేజ్ చేయకుండా వాళ్ళు కూడా టోటల్గా మీరు ఏ రిపేర్కి ఇచ్చినా సరే ఫోన్ టోటల్గా ఎరేజ్ అయిపోతుంది, మళ్ళీ న్యూ బ్రాండ్ న్యూ ఫోన్ లాగా అయితే మన చేతికి అయితే వస్తుంది. సో ఎరేజ్ చేసేయండి, ఎరేజ్ చేసి వాళ్ళకు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు 20 డేస్ అయితే టైం పెడతారు. ఆ 20 డేస్లో ఫస్ట్ 1 వీక్లో వచ్చేసి యాస్టేజ్గా ఇంతకుముందు చెప్పినట్టు మనకు మెయిల్ అయితే వస్తుంది, ఆ మెయిల్లో వచ్చేసి మనకు కాస్ట్ ఉంటుంది, యూపీఐ ఐడి ఉంటుంది, పేమెంట్ చేస్తాం. తర్వాత 1 వీక్ లేకపోతే 10 డేస్కి వచ్చేసి మీ ఫోన్ అయితే మీ చేతికి వస్తుంది, ఇది విషయము. సో డోంట్ వరీ అబౌట్ ద ఫోన్ ఒకవేళ డ్యామేజ్ అయిపోతే, ఏముంది ఫోన్దే ఏముంది, మంచిగా ఉంటే ఎన్ని ఫోన్లు అయినా కొనుక్కోవచ్చు. సో చిన్న చిన్న వాటికి ఎప్పుడు గాబరా పడద్దు, ఈరోజు నేను చెప్పే మంచి మాట ఇదే. తర్వాత రాను ట్రిప్స్ అయితే కొన్ని స్టార్ట్ అవుతున్నాయి, మంచి ట్రిప్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను, మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్, థ్యాంక్ యూ.